ఓం శ్రీ గురుభ్యో నమ వేదపురి మామ కంచి స్వాములకు అత్యంత ప్రియభక్తుడు ఆయన చాలా సమయం శ్రీమఠంలో గడిపేవారు ఎన్నో విషయాలు మహాస్వామి ద్వారా తెలుసుకునేవారు ఒకరోజు మహాస్వామి వారముల గురించి పంచాంగం రోజు చదవటం వల్ల ప్రయోజనం ఏమిటి అనే వాటి గురించి వేదపురి మామకి తెలియజేశారు మొదటగా వేదపురి మామకి పంచాంగం రోజు చదవటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ విధంగా చెప్పారు మనం నిత్య దైనందిక కృత్యములలో మహాసంకల్పం చెప్పుకుంటాం కానీ ఈ తరం వాళ్ళకి దానివల్ల ప్రయోజనం తెలియదు నిత్య సంకల్పం చెప్పుకునేవారు తక్కువ మంది అయ్యారు నిత్య సంకల్పంలో పేరు గోత్రం తిథి వారం నక్షత్రం కరణం యోగం చెప్తారు తిథి వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది వారం వల్ల ఆయుష్ పెరుగుతుంది నక్షత్రం వల్ల పాపాలు పోతాయి యోగం చెప్తే రోగం పోతుంది కరణం చెప్తే కార్యసిద్ధి అవుతుంది ఆ వారముల గురించి తెలుసుకుందాం ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతి నైవేద్యం గోధుమ హల్వా సోమవారం ఈశ్వరుడికి ప్రీతి నైవేద్యం క్షీరాన్నం మంగళవారం పార్వతీదేవికి ప్రీతి నైవేద్యం పులిహోర బుధవారం శ్రీమహావిష్ణువుకి ప్రీతి నైవేద్యం కట్టు పొంగలి గురువారం గురు భగవానుడికి ప్రీతి నైవేద్యం పెరుగన్నం శుక్రవారం పార్వతీదేవికి ప్రీతి నైవేద్యం చక్ర పొంగలి శనివారం శనేశ్వరుడికి ప్రీతి నైవేద్యం నువ్వులన్నం అపారరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం గురుం ప్రణమామి ముదాన్వహం